ఒక మనిషి యొక్క విషన్ రాబోయే కాలంలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి. 1999లో ఎలన్ మస్క్ యొక్క వీడియో ఒకటి ట్విట్టర్ మొత్తం వైరల్ అయ్యింది. అందులో ఆయన X.com అనే అప్లికేషన్ గురించి చెప్తున్నారు. ఈ X.com అనే అప్లికేషన్ ప్రపంచంలోనే #1 ఫైనాన్షియల్ అప్లికేషన్ గా ఉండబోతున్నట్టు ఆయన చెప్తున్నారు. ఎలన్ మస్క్ అందులో రాబోయే కాలంలో మీరందరూ X.com ద్వారానే మీ లావాదేవీలను జరపబోతున్నారని వివరిస్తున్నారు. ఇలాంటి విషయం 1999లో మనకి చెప్తే వీడికి పిచ్చి పట్టిందని మనం కూడా చెప్పే ఉంటాం. అలాగే అతన్ని చూసిన చాలా మంది ఉంటారు. ఇలాంటి వ్యక్తి అతని దగ్గర ఉన్న X.com అనే డొమైన్ మరియు అతని వద్ద ఉన్న మరో కంపెనీని PayPal కంపెనీకి ఇచ్చేసి మీరే ఉంచుకోండి, నేను వేరే కంపెనీ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేశాడు. అలా వచ్చిన ఎలన్ మస్క్ SpaceX గానీ టెస్లా గానీ చివరిగా $44 బిలియన్ల అమెరికా డాలర్లకు ట్విట్టర్ ను కొనటం కావచ్చు. ఇలా అనేక కంపెనీలను ఆయన స్థాపించారు. ఇలా ట్విట్టర్ ను కొనేటప్పుడు ఎందుకు సార్ మీరు 44 బిలియన్లు కొంటున్నారు అనే ప్రశ్నను ఆయన అడిగినప్పుడు అందుకు ఆయన ఇచ్చిన సమాధానం, ఇన్ని రోజులు మీరు ట్విట్టర్ లో ఉండే వారిని మీరు ఫాలోవర్స్ అని చెప్తున్నారు, కానీ నేను వారిని వ్యూవర్స్ గా చూస్తున్నాను. X.com అనేది నా మనసులో పెద్ద కలగా ఉండేది, దాన్ని నిజ రూపంలో మార్చే శరీరంగా నేను ట్విట్టర్ ని చూస్తున్నాను అని చెప్పారు మస్క్. మళ్ళీ అందరూ వీడికి పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతున్నారా అని అనుకున్నారు. అయితే నిజంగానే ఒకే రాత్రిలో ట్విట్టర్ లో ఉండే పక్షి సింబల్ ను తీసివేసి ఒక X అనే లోగోను తీసుకువచ్చాడు. X అనే లోగో మాత్రమే కాదు, మీరు X.com అని సెర్చ్ చేస్తే ట్విట్టర్ కు రీరూట్ చేయబడుతుందని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చేయబోతున్నట్లు ఎలన్ మస్క్ చెప్పారు. X.com లేదా ట్విట్టర్ అసలు ఏం చేయబోతుంది? వచ్చే రోజుల్లో X.com ను ఒక అప్లికేషన్ గా కాకుండా సూపర్ అప్లికేషన్ గా దాన్ని మార్చబోతున్నట్లు చెప్తున్నాడు. అసలు దీనిలో నిజం ఎంతో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ అనిల్ కొరపాటి. మీరు చూపిస్తున్న ఆదరణకు నేను మీకు రుణపడి ఉంటాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం త్వరలో 10,000 ఫ్యామిలీ మెంబర్స్ కాబోతున్నాము. విషయంలోకి వెళ్లే ముందు ఎలన్ మస్క్ యొక్క కొడుకు పేరు ఏంటో మీకు తెలుసా? X.A.E.A-12 మస్క్. దీనికి అర్థం మరియు ఈ పేరును ఎలా పలకాలో గానీ ఈ X అనే అక్షరాన్ని ఎలన్ మస్క్ ఎక్కడా విడిచిపెట్టేటట్లు లేడు. ఆయనకి సంబంధించినంత వరకు ఈ X అంటే ఎవ్రీథింగ్ అని ఆయన చెప్తున్నారు. X.com అనే డొమైన్ ను అప్పుడు PayPal కంపెనీకి ఇచ్చేశాడు కదా అనుకుంటున్నారా? కాదు 1999లో PayPal అమ్మిన ఈ X.com డొమైన్ ను సుమారు 17 సంవత్సరాల తర్వాత అదే కంపెనీ నుంచి మళ్ళీ కొన్నాడు ఎలన్ మస్క్. X.com డొమైన్ మాత్రం నాకు ఇవ్వండి అని అడగటంతో సరే దీన్ని పెట్టుకుని మేము ఇన్ని సంవత్సరాలు ఏమి చేయలేదు అని డొమైన్ మాత్రం ఎలన్ మస్క్ కి ఇచ్చేసింది PayPal కంపెనీ. 2017లో దీన్ని ఎలన్ మస్క్ కొన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. టెస్లా యొక్క XUV కార్ కోసం ఈ X.com ను కొంటున్నాడా అని, లేదా పాత జ్ఞాపకాల కోసం ఈ X.com ను కొంటున్నాడా అని అందరూ దీన్ని చిన్నగా చూశారు. కానీ ఎవ్వరూ దీన్ని సీరియస్ గా చూడలేదన్నది నిజం. అయితే ఎలన్ మస్క్ మనసులో ఈ X.com కు ఎంతో పెద్ద రూపాన్ని ఊహించుకున్నాడు చూశారా. దీన్ని కొంచెం కొంచెంగా సరిచేయడానికి, తను అనుకున్నది సాధించడానికి ట్విట్టర్ ను $44 బిలియన్ అమెరికా డాలర్లు పెట్టి కొన్నాడు. అందరూ ఖచ్చితంగా ఇతనికి ఏదో అయ్యింది, పిచ్చి పట్టింది, ట్విట్టర్ ను ఈయన పూర్తిగా నాశనం చేయబోతున్నాడు అని అనుకున్నారు. చెప్పాలంటే థ్రెట్ అనే అప్లికేషన్ మరియు బ్లూ స్కై అనే అప్లికేషన్లు కొత్తగా వచ్చాయి. ఈ రెండు ట్విట్టర్ కు పోటీగా వచ్చాయని అనుకునే సమయంలో, ట్విట్టర్ ను నాశనం చేసేది మెటానా లేదా బ్లూ స్కైనా అని ఆలోచించే సమయంలో, ఈ రెండూ కాదు, ట్విట్టర్ ను నాశనం చేసేది ఎలన్ మస్క్ అని అందరూ చర్చించుకున్నారు. ఇక ట్విట్టర్ కంపెనీ ఉండదు, ఇక ఇప్పటి నుంచి అంతా X మాత్రమే. దీంతో చాలా మంది ఎలన్ మస్క్ ను బాగా ట్రోల్ చేశారు. ఏదైనా X వీడియోలు చేయబోతున్నావా అని అనేక వెబ్సైట్లను ట్యాగ్ చేసి ఎలన్ మస్క్ ను ట్రోల్ చేశారు. అయితే వీటన్నిటిని ఎలన్ మస్క్ కొంచెమైనా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగానే ట్విట్టర్ లోగోను మార్చివేశాడు. ఆయన చెప్పినట్లు ఈ X తో ఆయన ఆల్ ఇన్ ఆల్ అంటే ఎవ్రీథింగ్ అనే అప్లికేషన్ ను ఆయన రూపొందించబోతున్నారా అంటే అవును, ఖచ్చితంగా అని చెప్పాలి. ట్విట్టర్ లో ఉండే ఉద్యోగులందరికీ ఒక ఈమెయిల్ వచ్చింది. ఈ ఈమెయిల్ పంపించింది ఎవరంటే ట్విట్టర్ యొక్క ఇప్పుడు ఉన్న CEO లిండా యాక్రినో. ఈమె ఈ సందేశంలో ఈ రోజు నుండి మనం ట్విట్టర్ కాదు అని. అందరికీ షాక్. ట్విట్టర్ ఆఫీస్ ముందు ఒక పెద్ద ట్విట్టర్ పెట్ట లోగో ఉంది. కొందరు ఆ లోగోని అక్కడి నుండి తొలగించడం చూసినా అక్కడ ఉన్న కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి ఎందుకు లోగోని తొలగిస్తున్నారు, దీన్ని చూస్తే కదా ఇది ట్విట్టర్ ఆఫీస్ అని తెలుస్తుంది అని చెప్పడంతో అక్కడ ఉన్నవారు నవ్వుకుంటున్నారు. అక్కడున్న ట్విట్టర్ ఉద్యోగులు ఈ రోజు నుంచి ట్విట్టర్ లేదు, అప్పుడు ఏ పేరుతో ట్విట్టర్ ను పిలవబోతున్నారు అని అడగగా ఈ రోజు నుండి X Corp అని పిలువబడబోతుందని చెప్పారు. X Corp ఒక ప్రత్యేక కంపెనీ అంటే అది కూడా కాదట. X Corp అనేది X హోల్డింగ్ కాప్ అనే కంపెనీ క్రింద పనిచేసే మరో సంస్థ మాత్రమే. మరి ఇలా ఎవరు వారి కంపెనీలకు పేర్లు మార్చలేదా అంటే ఖచ్చితంగా మార్చారు. గూగుల్ ఆల్ఫాబెట్ అని పేరు మార్చారు. Facebook దాని మాతృ సంస్థ అయిన మెటాగా మార్చారు. అయితే వారు గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదా ఫేస్బుక్ అప్లికేషన్ పేరునో మార్చలేదు. అందుకే ఇది పెద్ద విషయంగా వాటిని ఉపయోగించే వారికి తెలియలేదు. ఫేస్బుక్ను ఫేస్బుక్ అనే చెప్తున్నాం, గూగుల్ను గూగుల్ అనే చెప్తున్నాం, ఆల్ఫాబెట్ సెర్చ్ అని మనం చెప్పడం లేదు. అయితే ట్విట్టర్లో ఎలన్ మస్క్ చేసిన ఈ విషయం చాలా కొత్తగా, ఇంకా చాలా రిస్క్తో కూడిందిగా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో ఒక బ్రాండ్ను తయారు చేయడం చాలా పెద్ద విషయం. ఇలా బ్రాండ్ను తయారు చేసిన 17 సంవత్సరాల తర్వాత ఆ బ్రాండ్ను ఇక ఒక సెకండ్లో అది లేనే లేదు. ఇక అంతా ఎక్స్ కాప్ మాత్రమే అనడం వెనుక ఎలన్ మస్క్ ఎంతో పెద్ద ఆలోచనలు చేసి ఉంటారు. అలా అయితే ఈ X.com ఉపయోగించి అసలు ఏం చేయబోతున్నాడు? మొదటగా ఈ X.com ఉపయోగించి మనం పేమెంట్స్ చేయవచ్చు. ఎలా మనకు గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ పే, అమెజాన్ పే ఇలా అనేక పేమెంట్ సిస్టమ్స్ ఉన్నాయో అలాగే ఈ ఎక్స్ను ఉపయోగించి మనం ఇక పేమెంట్స్ చేయవచ్చు. పేమెంట్స్ మాత్రమేనా? ట్వీట్ చేయవచ్చు. ఇక దాన్ని ట్వీట్ అంటారా లేదా ఎక్సిట్ అంటారా అనేది చూడాలి. మూడవదిగా వీడియోలు, 4 కాయిన్స్, 5 ఆడియో, 6ది ఆర్టికల్ ఇలా ఎన్నో ఉన్నాయట. ఏంట్రా మనం చూసే అన్ని విషయాలు ఒకే చోటుకే తేబోతుందా ఈ ఎక్స్ అంటే? అవును, ఖచ్చితంగా అదే జరగబోతుంది. ఆల్ ఇన్ ఆల్ గా ఉండబోతుంది ఈ ఎక్స్. ఎక్స్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్ అని 1999లోనే చెప్పిన అదే ఎలన్ మస్క్ ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు. ఎక్స్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ ది వరల్డ్. ఎక్స్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఈ పేమెంట్ సాధారణంగా ఉండబోదు, ఒకవేళ క్రిప్టో కరెన్సీగా కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఒక ట్వీట్ మనం చేయటానికి, ఒకరి ప్రొఫైల్ పిక్ ను చూడటానికి, లేదా ఈ కామర్స్ ను దీనిలోకి తెచ్చి అందులో వస్తువులను కొనడానికి ఇలా మొత్తంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఎలన్ మస్క్. ఈ ఎక్స్ ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు కదా. మనం ఈ పేమెంట్ చేసేటప్పుడు ఒక నెట్వర్క్ ద్వారా చేస్తాం కదా, అంటే వాట్సాప్లో అయితే కాంటాక్ట్స్ ద్వారా, UPA ద్వారా అయితే ఐడి ద్వారా చేస్తాం కదా. ఇలాగే ఈ ఎక్స్లో కూడా XUPA ఐడి ద్వారా లేదా ఒక మెసేజ్ ద్వారా పేమెంట్ చేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారట. తర్వాత ఈ ఎక్సెస్ అనబడే ట్వీట్స్, మామూలుగా మనం ఎప్పటి వరకు చూస్తున్న ట్వీట్స్లో చాలా మార్పులు చేయబోతున్నారు ఎలన్ మస్క్. క్యారెక్టర్ లిమిట్ అనేది ఉండదట. ఇన్లైన్ వీడియో చాలా ఖచ్చితంగా ఉండబోతున్నట్టు చెప్తున్నారు. మనందరికీ తెలిసినట్లు బ్లూ టిక్ ఉన్న వారికి ఎక్కువ సమయం ఉన్న వీడియోని లేదా ఎక్కువ లెంత్ ఉన్న సందేశాన్ని వారు పోస్ట్ చేయవచ్చు. ఇలాగే ఒక ఆర్టికల్ని కూడా మనం రాయవచ్చు అని చెప్తున్నారు. ఇలా రాసిన ఆర్టికల్స్ చదవటానికి సబ్స్క్రిప్షన్ ఉండబోతుందంట. ఒక పేమెంట్ సిస్టమ్ నడపడానికి, ఈ పేమెంట్స్ ద్వారా క్రియేటర్ కమ్యూనిటీని రూపొందించడానికి ఈ ఎక్స్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ క్రియేటర్ కమ్యూనిటీ ఒక సాధారణ క్రియేటర్ కమ్యూనిటీగా ఉండబోదు. ఇప్పుడున్న అనేక సమస్యలను దాటి ఈ ఎక్స్ విజయం సాధిస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. పెద్ద పెద్ద కంపెనీలైన Samsung, Apple ఇప్పుడు కొద్దిగా వారి ప్రకటనలు ఈ ఎక్స్ కంపెనీకి ఇస్తున్నప్పటికీ చాలా కంపెనీలు వారి ప్రకటనలు ఇవ్వడం ఆపేశాయి. ఎందుకంటే ట్విట్టర్లో ఎవరు ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాంటి రూల్స్ లేకుండా ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనడంతో ఇది కొత్త సమస్యలను తీసుకొస్తుందని కంపెనీలు వారి ప్రకటనలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాయి. వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటాడనేది మరో ప్రశ్న. మూడవది వీడియో. ఇప్పుడు యూట్యూబ్లో ఎలాగైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో అలాగే ట్విట్టర్లో కూడా తమ వీడియోలను పెట్టుకోవచ్చు. తర్వాత కాయిన్స్ అనేది డిజిటల్ కరెన్సీగానో లేదా మనకు తెలిసిన క్రిప్టో కరెన్సీగానో లోపలికి రాబోతుంది. తర్వాత ఆడియో అంటే స్పేస్. ఈ ట్విట్టర్ స్పేస్ లో చాలా మంది మాట్లాడతారని మనకు తెలుసు. ఒక గ్రూప్ ను స్టార్ట్ చేసి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాము అని చెప్పి ఎవరైనా వినడానికి రావచ్చు లేదా ఎవరైనా మాట్లాడడానికి రావచ్చు. ఇలా ఒక పెద్ద నెట్వర్క్ ఉంది ఈ స్పేస్ వెనుక. ఇలా ట్విట్టర్ ను ఒక క్రియేటర్స్ ప్లాట్ఫామ్ గా మార్చబోతున్నాడు ఎలన్ మస్క్. ఇదంతా సరే, ఇప్పటికే అనేక కంటెంట్ క్రియేటర్స్ వచ్చారు కదా, ఈ ట్విట్టర్ లో క్రియేటర్స్ విజయం పొందుతారా అనే ప్రశ్నకి ఎలన్ మస్క్ చెప్పే ఒకే ఒక సమాధానం, 99% మంది వినేవారు మాత్రమే. కేవలం 1% మాత్రమే కంటెంట్ క్రియేటర్స్, 1% మాత్రమే క్రియేట్ చేయబోతున్నారు. దాన్ని 99% మంది చూడబోతున్నారు, వినబోతున్నారు. అందుకే ఇది ఖచ్చితంగా విజయం పొందుతుందని చెప్తున్నాడు. దీనిలో అనేక సవాళ్లు ఉన్నాయి, అనేక సమస్యలు రావచ్చు, లేదా ఎలన్ మస్క్ చేయబోతున్న ఈ ప్రయత్నంలో అతను అనేక సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయినా ఈ X.com ఎలా ఉండబోతుందో అనే ఆలోచన, దీని వెనుక ఎలన్ మస్క్ కన్న కళ, 1999లో ఆయన కన్న కళ, అంటే 25 సంవత్సరాల ఆయన ఆశయాన్ని ఎలా అంత సులభంగా వదిలిపెట్టాడు? మనం వేచి చూద్దాం ఏం జరగబోతుందో. ట్విట్టర్ ఎక్స్ గా మారిన విధం, దాని వెనుక ఉన్న రహస్యాలు మీకు వివరించాలని నేను నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.